భారత దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకంగా భారతదేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణ ప్రజలకు మాత్రమే సొంతమైన ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ అద్భుతమైన ఈ సేవా ప్రాంగణాన్ని ఈ నాలెడ్జ్ హబ్ ని ఈ టెక్నాలజీ ఎనర్జీ కలగలిసిన సినర్జీని ప్రజలకు అంకితం చేసేందుకు వేం చేసిన మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యుల కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి హృదయపూర్వక స్వాగతం అదిగో గౌరవ వందనం స్వీకరిస్తున్నారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు గౌరవ వందనాన్ని సమర్పించిన బృందానికి అభినందనలు గౌరవ వందనాన్ని స్వీకరించిన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి హృదయపూర్వక అభివాదాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చిన్న పల్లెలు మూలమూలన ఎక్కడ చీమ చిట్టుకుమన్నా ఇక్కడ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కి సమాచారం ఉండే విధంగా టెక్నాలజీ తన విరాట్ స్వరూపం చూపిస్తున్న ప్రాంగణం ఇది అదిగో ముఖ్యమంత్రి గారు ఈ వీఐపీ లాంజ్ లో ఉన్న పెద్దల్ని మర్యాదపూర్వకంగా అభినందిస్తున్నారు తెలుగు ప్రజలకు తెలంగాణ రాష్ట్రానికి ఐపీఎస్ ఐఏఎస్ ఇంకా ఐఎఫ్ఎస్ వివిధ హోదాల్లో వివిధ విభాగాల సమర్థ సేవలు అందించిన పెద్దలందరూ ఉన్నారు వారందరికీ శుభాకాంక్షలు అందిస్తున్న సందర్భం ఇది వి కెన్ సీ ఆనరబుల్ సీఎం గ్రీటింగ్ ది డిగ్నిటరీస్ విఐపీస్ హూ హావ్ బీన్ ఇన్వైటెడ్ అఫెక్షనేట్లీ ఇప్పుడు వ్యూ పాయింట్ నుండి ఇంత హుందాగా అందంగా భావగర్భితంగా నిలబడి ఉన్న ఈ భవనాన్ని పరిశీలిస్తారు ముఖ్యమంత్రి గారు ఇది ఆనరబుల్ సీఎం వ్యూ పాయింట్ నుంచి వచ్చిన బంగ్లా అనేది అది ఈ రోజు వ్యూ పాయింట్ కాదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన వ్యూ కూడా కాదు తెలంగాణ ఏర్పడాలి అన్న కాంక్ష వారి మనసులో ఎప్పుడు ఏర్పడిందో అప్పుడే ఈ పోలీస్ ఫోర్స్ ఎలా ఉండాలి తెలంగాణ సామాన్య ప్రజకి పోలీసులు రక్షణ భద్రత బాధ్యతలు ఎంత సమర్థంగా అందించాలి వేలాది వాహనాలు లక్షలాది సీసీ కెమెరాలు కోట్ల రూపాయల బడ్జెట్ తో అసంఖ్యాకులైన పోలీస్ సిబ్బంది నియామకంతో అదిగో మన కళ్ళ ముందు హుందాగా టీవీగా నిలబడి ఉన్న ఈ తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ని వీక్షిస్తున్న సందర్భాన్ని చూస్తూ ఉన్నాం ఇది మన కళ్ళ ముందు ఒక 20 అంతస్తుల భవనంలా కనిపించవచ్చు ఇది కేవలం ఒక భౌతికమైన రూపమే కాదు బౌద్ధికంగా మేధోపరంగా ప్రతి అంగుళం అంగుళంలో కూడా ప్రజలకు సేవలందించేందుకు టెక్నాలజీని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సొంతం చేసుకొని టెక్నాలజీ సహాయంతో ఫీల్డ్ లెవెల్ సూపర్విజన్ అంటే క్షేత్రస్థాయిలో పర్యవేక్షణకి క్షేత్రస్థాయిలో ఉండే పోలీస్ స్టేషన్ కూడా ఇక్కడి నుంచి టూ వే కమ్యూనికేషన్ అంటే సమాచారాన్ని రాష్ట్రం నుంచి క్షేత్రానికి అందించడం క్షేత్రంలోని ప్రతి చిన్న సమస్యను ఈ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా తీసుకోవటం ఇవన్నీ సాధ్యమవుతోంది వ్యూ పాయింట్ నుండి ఈ హుందాగా తెలంగాణ ప్రతి సామాన్యుడు
తీవిగా ఇది నా రాష్ట్రం ఇది నా నగరం ఇది నా రక్షణ కోసం నా భద్రత కోసం ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసిన ఒక అద్భుత సౌకర్యమని సగర్వంగా చెప్పుకునే ఈ భవనాన్ని వ్యూ పాయింట్ నుంచి తిలకించిన తర్వాత అదిగో పూర్ణకుంభ స్వాగతంతో కదలు వెళ్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు తూర్పు ముఖద్వారం దగ్గర నుంచి ఈ భవన ప్రారంభోత్సవ పండుగలో పాల్గొనేందుకు ఇది మన పోలీసు మకటం దేశంలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఆ రోజు శంకుస్థాపన చేసినప్పుడే చెప్పారు ఇది రాష్ట్రాలకే తలమానికంగా భారతదేశంలోని పోలీస్ వ్యవస్థకే మకుటాయమానంగా ఉండాలన్న వారి కల సాక్షాత్కరించిన రోజుని దేశంలోనే ద వన్ అండ్ ఓన్లీ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభించేందుకు వెంచేసిన ముఖ్యమంత్రి గారు ఈ ట్విన్ టవర్ల కాన్సెప్ట్లో రెండు అత్యంత ఆధునిక అద్దాల సౌధాలు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి 60 మీటర్ల ఎత్తులో 14వ అంతస్తులో రెండు టవర్ల అనుసంధానానికి కూడా ఒక ప్రత్యేకమైన ఫ్లోర్ నిర్మించబడి ఉంది దాదాపు 6.5 లక్షల చదరపడుగుల విస్తీర్ణం 20 అంతస్తుల టవర్ ఏ 3 అంతస్తుల టవర్ సి 15 అంతస్తుల టవర్ బి 2 అంతస్తుల టవర్ డి టవర్ ఈలో కమాండ్ కంట్రోల్ 4 నుంచి 7 అంతస్తులు దాకా టవర్ ఏలో 550 వర్క్ స్టేషన్స్ 550 వర్క్ స్టేషన్స్ టెక్నాలజీ ఫ్యూజన్ టవర్ అలాగే 500 మంది కూర్చునేందుకు ఒక అద్భుతమైన మోడర్న్ ఆడిటోరియం కమాండ్ కంట్రోల్ డేటా సెంటర్ తెలంగాణ పోలీసుల చరిత్రను ప్రతిఫలింపచేసే మ్యూజియం గ్యాలరీ ఇవన్నీ అద్భుతంగా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యమంత్రి గారు ఈ తూర్పు ముఖద్వారం ఈస్టర్న్ కెనోపీ దగ్గర గుమ్మడికాయతో శాస్త్రోక్తంగా ఆ భవనంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత ప్లేట్ ఇనాగ్రేట్ చేసి ఆ తర్వాత మోడల్ బిల్డింగ్ పరిశీలించి అశోక స్తూపం దగ్గర నుంచి టవర్ ఏలో రిబ్బన్ కట్ చేసి టవర్ ఏలో కమిషనర్ గారి చాంబర్ని ప్రారంభిస్తారు ముఖ్యమంత్రి గారు భవనంలోకి ప్రవేశించిన తర్వాత ఇక్కడ వీఐపీ గ్యాలరీ దగ్గర ఉన్నటువంటి ఆఫీసర్స్ వీఐపీస్ ని ఎస్కార్ట్ చేస్తారు లోపలికి ఆడిటోరియం లోపల కార్యక్రమాన్ని మనమందరం కలిసి విజయవంతం చేసుకుందాం ఎక్కడ నిర్మలంగా ఉంటుందో శీర్షం ఎక్కడ తలెత్తుకని సగర్వంగా నిలబడగలుగుతుందో ఎక్కడ మనిషికి మనిషికి మనసుకు మనసుకు మధ్య కుల మత వర్ణ వర్గాల గోడలు ఆధిపత్య ధోరణులు మేధోస్థాయి లాంటి అడ్డుగోడలు అవరోధంగా ఉండవో ఎక్కడ ఒక హృదయానికి మరో హృదయానికి మధ్య ఒక స్వచ్ఛమైన స్పష్టమైన పారదర్శకమైన ప్రేమపూర్వకమైన మమతానురాగాల మార్గం వేయబడి ఉంటుందో అదే నిజమైన మానవీయ స్వర్గం అని గీతాంజలి రవీంద్రుడు అన్నట్టు అలాంటి అడిగిన వారికి అడగని వారికి అమాయకులకు మేధస్సులకు అధికారులకు శ్రమజీవులకు కర్షకులకు కార్మికులకు వర్తకులకు వ్యాపారులకు తల్లులకు చెల్లెలకు వయోధికులకు బాలబాలికలకు అందరికీ అన్ని వేళల సకల సదుపాయాలతో కూర్చిన ఒక
జీవన సౌఖ్యాన్ని అందించడమే ఏ ప్రభుత్వ విభాగపు లక్షణమైన లక్ష్యమైన అలాంటి ప్రభుత్వ విభాగాల్లో ఆశణ రూపంలో మన కళ్ళ ముందు కనిపించేది పోలీస్ మిగతా ప్రభుత్వాల పని కనబడుతుంది కొన్ని ప్రత్యక్షంగా కొన్ని పరోక్షంగా కానీ పోలీస్ క్షేత్రం మీద వ్యక్తి కనిపిస్తాడు తన సేవ కనిపిస్తుంది ఆ సేవ ఫలం కనిపిస్తుంది సేవ బలం కనిపిస్తుంది అలా సేవా ఫలంతో జన సేవా బలంతో సాగుతున్న పోలీసును మరింత పటిష్టం చేయాలన్న సంకల్పం ముఖ్యమంత్రి గారిది ఆ సంకల్పానికి శంకుస్థాపన చేసిన ఈ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఇంత తక్కువ సమయంలో ఇంత ప్రతిష్టాత్మక నిర్మాణం ఏర్పాటు చేయటం ఒక అద్భుతం అయితే అదిగో పోలీస్ బ్యాండ్ వారి లయాత్మక సంగీతం ఆస్వాదిద్దాం గౌరవ వందనాన్ని సమర్పించిన పోలీస్ బృందానికి మన జీవన లయని మన జీవితంలో కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు ఒక లయ ఉంది గుండె కొట్టుకోవడానికి లయ ఉంది లయ తప్పితే జీవం లేదు లయ తప్పితే జీవనము లేదు అలాంటి శృతి లయబద్ధమైన పోలీస్ బ్యాండ్ బృందానికి ఈ పండుగ సంబరాలు అంబరానికి అందేలాగా చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాకాంక్షలు కమ్యూనిటీ పోలీసింగ్ సపోర్ట్ సెంటర్ ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ సెంటర్ ఫంక్షనల్ వెర్టికల్స్ ప్రాసిక్యూషన్ సిటిజన్ ఫీడ్బ్యాక్ క్రైమ్ ప్రివెన్షన్ ట్రైనింగ్ అండ్ కాంపిటెన్సీ విమెన్ సేఫ్టీ ఇలా సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అన్నీ కలగలిసి పనిచేసే సందర్భం ఇది 169,000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉండే టవర్ ఏ 125,000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉండే టవర్ బి 34,000 చదరపు అడుగులతో టవర్ సి 27,000 చదరపు అడుగులతో టవర్ డి 45,000 చదరపు అడుగుల టవర్ ఇ ముఖ్యంగా రెండు ఈ టవర్స్ ను కలుపుతున్న స్కై బ్రిడ్జ్ ఒక ఆకాశపు వంతెన ఆకాశ మార్గం సహజంగా ఆకాశ మార్గం అందరికీ అందుబాటులో ఉండదు కానీ తెలంగాణ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రభుత్వం ఈ స్కై బ్రిడ్జ్ని కూడా సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండేలాగా ప్రణాళిక రూపొందించి ఆ రచన ఇంకా కొనసాగుతోంది సెక్యూరిటీ బ్లాక్ 5,017 అడుగులు 216,360 చదరపు అడుగుల బేస్మెంట్స్తో మొత్తం 600,000 చదరపు అడుగుల ఒక అద్భుతమైన నిర్మాణం మన కళ్ళ ముందు కనిపిస్తోంది రిక్వెస్ట్ టు ది డిగ్నిటరీస్ ఫ్రమ్ శ్రీ చౌహాన్ సార్ పూర్వపు డీజీపీలు సీనియర్ ఐపీఎస్ అధికారులు పెద్దవాళ్ళు ముఖ్యంగా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఆనరబుల్ మినిస్టర్స్ ఆనరబుల్ ఎమ్మెల్సీస్ ఎమ్మెల్యేస్ ఆయా కార్పొరేషన్ చైర్మన్లు ఒక 2 మినిట్స్ తర్వాత మిమ్మల్ని కన్సర్న్డ్ ఆఫీసర్స్ ఎస్కార్ట్ చేస్తారు ఎస్కార్ట్ ద్వారా మీరు భవనంలోకి ప్రవేశించాలి సపోర్టింగ్ స్టాఫ్ ఇక్కడే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం భవనంలో టవర్ ఏలో టవర్ బిలో ఇంకా కమిషనర్ గారి ఛాంబర్లో మనందరికీ తెలుసు ఆనరబుల్ సీఎం గారు అలాగే డీజీపీ గారు సిఎస్ గారు ఇంకా మంత్రులు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఏ అవసరమైనప్పుడు ఇదే బంగ్లాలో ఉండి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పర్యవేక్షించేందుకు ప్రత్యేకమైన బ్లాక్ ఉన్న సంగతి తెలుసు సీఎంఓ కూడా ఒక బ్లాక్ ఉంది మరి అవన్నీ ముఖ్యమంత్రి గారు చూసి ఆడిటోరియంలోకి వస్తారు
కాబట్టి డిగ్నిటరీస్ హూ ఆర్ సిట్టింగ్ ఇన్ ది విఐపి గ్యాలరీస్ ఆర్ రిక్వెస్టెడ్ టు ఎంటర్ ఇన్ టు ద బిల్డింగ్ ఆఫీసర్స్ విల్ ఎస్కార్ట్ యూ టు ఇన్సైడ్ ది బిల్డింగ్ సపోర్టింగ్ స్టాఫ్ మాత్రం దయచేసి ఇక్కడే ఉండాలి Integrated Command and Control Center spread across 4th floor to 7th floor in Tower E, lying between Tower A and B, is the now center for operations disaster management. The ICCC is initiated to aggregate information across multiple applications, CCTV sensorific, weather sensors deployed across the state, and then provide actionable information with appropriate visualization for decision makers. మరి ఈ మధ్య చూసాం వరుణదేవుడి కరుణ ఎక్కువై మనకి నిజానికి వాన అది మన జీవన బతుకునామను నడిపించే మార్గం అదే వాన ఎక్కువైతే సామాన్యులు సైతం కష్టాల పాలు చేస్తుంది అలా ఎక్కడో ఒక కడెం ప్రాజెక్టులో ఒక శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో లేదా ఒక భద్రాచలం గోదావరి ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ఆ ఇబ్బందిని ఇక్కడ కూర్చొని మన వీడియో వాల్ మీద చూసి ఫీల్డ్ మీద ఉండే టెక్నికల్ స్టాఫ్కి ఫీల్డ్ మీద ఉండే ఇంప్లిమెంటింగ్ స్టాఫ్కి ఇక్కడి నుంచి సూపీరియర్స్ డైరెక్షన్ ఇవ్వగలిగే అవకాశం ఉంది ఈ ఐసీసీసీ నుండి ఇప్పుడు అదిగో మనం భవనంలోకి ప్రవేశించవచ్చు అని కావచ్చు బహుశా రెయిన్ గార్డ్ ఇస్ ఆల్సో ఎస్కార్టింగ్ అస్ టు ఎంటర్ ఇన్ టు ది బిల్డింగ్ కొద్ది సో నా ఐ రిక్వెస్ట్ ఆఫీసర్స్ కన్సర్న్ టు ఎస్కార్ట్ ది డిగ్నిటరీస్ విఐపి సిట్టింగ్ ఇన్ ది విఐపి లాంజ్ ఇన్ టు ది బిల్డింగ్ ప్లీజ్ ఆడిటోరియంలో గౌరవనీయులైన పానీయాలే సార్ ముఖ్యమంత్రి గారు టవర్ ఏ టవర్ బి అన్ని చూసిన తర్వాత ఆడిటోరియంలోకి వస్తారు ఆడిటోరియంలో సభా కార్యక్రమం ఉంటుంది ఈ సభా కార్యక్రమం తర్వాత సిటీ పోలీస్ ఆర్ అండ్ బి అలాగే షాపూర్జీ టీమ్ గ్రూప్ ఫొటోస్ ఉంటాయి మనం చాలామంది అనుభవ సంపన్నుల్ని చూస్తూ ఉన్నాం దశాబ్దాల పాటు వారి సుదీర్ఘమైన సేవా కాలంలో ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ అధికారులుగా హెడ్స్ ఆఫ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్గా ముఖ్యంగా పోలీస్ వింగ్లో కూడా ఇంటెలిజెన్స్ ఏసీబి ఒకటి కాదు రెండు కాదు మరి మన కుటుంబంలో ఎన్ని అవసరాలు ఉంటాయో మానవ దేహంలో ఎన్ని అంగాలు ఉంటాయో ఈ ప్రభుత్వ నిర్వహణలో కూడా అన్ని విభాగాలు ఉన్నాయి అన్ని విభాగాల్లో అనుభవాన్ని సొంతం చేసుకున్న పెద్దలు విఐపి లాంజ్లో ఉన్నారు వారందరూ బహుశా వారి వారి డౌన్ ద మెమరీ లేన్ ఒకసారి డైరీ పేజీలు తిప్పుకొని వెనక్కి వెళ్ళటానికి వారి వారి కాలాల్లో వారు సాధించిన విజయాల్ని సంతృప్తిని నెమరు వేసుకోవటానికి దోహదం చేస్తుంది ఆజాదీకి అమృతోత్సవ్ ముఖ్యమంత్రి గారి వ్యక్తిగత మార్గదర్శనంలో గౌరవనీయులైన పెద్దలు రాజ్యసభ సభ్యులు కేశవరావు గారు ఇంకా వారి బృందం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విజయీ విశ్వ తిరంగా పారా ఝండా ఊంచా రహే హమారా అంటూ ఈ అద్భుతమైన ఉత్సవాలకు కూడా శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటా తిరంగా జెండా ఉండాలని ఒక అద్భుతమైన సందేశాన్ని కూడా ఇచ్చారు ముఖ్యమంత్రి గారు నిన్ననే ఆ లోగోను కూడా ఆవిష్కరించారు కేశవరావు గారు ఇతర పెద్దలు మే రిక్వెస్ట్ లెజెండరీ పర్సనాలిటీస్ వెటరన్స్ సీనియర్ ఆఫీసర్స్ టు మూవ్ ఫార్వర్డ్ ఇన్ టు ద బిల్డింగ్
Officers are here to escort you, please. పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు స్వాగతం అద్భుతమైన ఈ శుభ సూచకంగా అదిగో ఆనరబుల్ మినిస్టర్స్ ఆనరబుల్ ఎమ్మెల్సీస్ ఆనరబుల్ ఎమ్మెల్యేస్ ప్రజాప్రతినిధులు కార్పొరేషన్ల చైర్మన్లు ప్రెస్ మీట్ కార్యక్రమాలు